सो हेलो अंडी वेलकम बैक टू माय चैनल सो इवाल्टि वीडियो बेबीस की आरो नेल नुंची मनम फुड्स अनेवी पेट्टालंटाम कदा सो आरो नेल नुंची मनम बेबीस की एलांटि फुड अनेदी मनम पेट्टोच्चु एलांटि फुड पेट्टकूडदु अलागे आ फुड अनेदी पेडुतू उन्नप्पुडु इन केस बेबी इष्टंतो तिंटुंदा लेदा नच्चट्लेदा अनेदी मनम एला तेलुसुकोवाली अनेदी कूडा मीकु ई रोज ई वीडियोलो चेप्तानंडी सो फस्ट वच्चेसि आरो नेल वच्चिन तर्वात बेबीस की मनम फुड अनेदी स्टार्ट चेसुकोवच्चन्नमाट स्टार्ट कदा अने मन ते कर्रीस मन तेवते पिल की पेटकू चाल मंदिर मन ते कर्रीसु का नये वेसे कम तग्पोर कम तग्पच्छ तेट लपल पेगुल्ल की वेल्त कदा सो अटीस्ट वन इयर वरक बेबीस की सपरेट फुड अने मनमी मुंटे मन ते रईस चपाती दोस इलांट वाट बेबीस की मन फुड फ्रूट्स अने अदे विधा वेजिटेबल अने మీరు ఇవ్వాలి అదే విధంగా ఉగ్గు లేకపోయినా సర్లకి మూడు మనం ఇవ్వచ్చు ఫ్రూట్స్ కాని వెజిటేబుల్స్ కాని అవి కూడా మనం ఏంటంటే ప్రాపర్ గా కొన్ని మాత్రమే మనం ఇవ్వాలి అన్ని వెజిటేబుల్స్ అనేవి కూడా పిల్లలకి ఇవ్వకూడదు సో ఈ రోజు మనం దాని గురించి తెలుసుకుందామండి మనము ఇప్పుడు ఫ్రూట్స్ కొస్తే ఫ్రూట్స్ లో ఏమి ఇవ్వొచ్చు అంటే ఫస్ట్ యాపిల్ ప్యూరీ చాలా మంచిది అది గ్రీన్ యాపిల్ అయినా ఇవ్వొచ్చు అలాగే రెడ్ కలర్ లో ఉంటుంది కదా ఆ యాపిల్ అయినా ఇవ్వొచ్చు అలాగే క్యారెట్ ప్యూరీ ఇవ్వొచ్చు వెజిటేబుల్స్ లోకి వస్తే అదే విధంగా పొటాటో ప్యూరీ అదే విధంగా స్వీట్ పొటాటో ప్యూరీ ఉంటుంది కదా అది ఇవ్వొచ్చు ఇంకా ఫ్రూట్స్ లో యాపిల్ కాకుండా మనం ఏంటంటే ప్యూరీ లాగా చేయాల్సిన అవసరం లేకుండా ఇది బనానా ఉంటుంది కదా మెత్తగా పిసికేసి దాన్ని పెట్టుకోవచ్చు పపాయ ఉంటుంది కదా దాన్ని కూడా మిక్సీ పట్టేసి మెత్తగా చేసుకొని పెట్టుకోవచ్చు మెత్తగా అంటే పిల్లలకి ఫుడ్ అనేది ఇస్తున్నప్పుడు సాలిడ్స్ అనేది సాలిడ్ రూపంలోనే ఉండాలి అంటే ఇప్పుడు మనము దోశ పిండి ఉంటుంది కదా జారుడుగా చాలా సాఫ్ట్ గా జారుడుగా ఎంత మెత్తగా ఉంటే అంత మంచిది అలా చేసి మాత్రమే మీరు ఫుడ్ అనేది ఇవ్వాలి సో క్యారెట్ అనేది చాలా మంచిదండి సో క్యారెట్ స్వీట్ పొటాటో యాపిల్ ఈ మూడు అయితే నేను ఎక్కువగా మా బాబుకి పెట్టేదాన్ని అరటిపండు ఏంటంటే మనము ఇన్ కేస్ ప్యూరీ చేసే టైం లేదు పిల్లలు ఆకలితో ఉన్నారు అన్నప్పుడు నేను హాఫ్ అరటిపండు పెద్ద అరటిపండు ఉంటుంది కదా చిన్నది కాకుండా ఆ పెద్ద అరటిపండు హాఫ్ కట్ చేసి ఆ హాఫ్ అరటిపండు పెట్టేదాన్ని ఆ అరటిపండు కూడా బాగా మగ్గింది కాకుండా మరీ పచ్చిది కాకుండా చూసుకొని పెట్టేదాన్ని సో ఇది కాకుండా ఏంటి అంటే ఇప్పుడు మనకు అవకాడో ఉంటుంది కదా అవకాడో ప్యూరీ కూడా పెట్టుకోవచ్చు సపోటా ఉంటుంది కదా సపోటా ప్యూరీ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే సపోటాలో పీచులు అవి ఉంటాయి కాబట్టి చూసుకొని పెట్టుకోండి ఈ స్వీట్ పొటాటోలు మనం ఉడికించినప్పుడు పీచులు ఏమైనా వచ్చేస్తాయి అవి తీసేసి మెత్తగా పిసికేసి బేబీస్ కి పెడితే చాలా వరకు మంచిది సో ఇక అదే విధంగా ఇవి కాకుండా మనము సగ్గుబియ్యం జావ ఉంటుంది కదా దాన్ని బాగా అంటే సగ్గుబియ్యం బియ్యం లాగా కాకుండా మనం తినేలాగా కాకుండా మెత్తగా బాగా మెత్తగా చేసేసి దాన్ని కూడా బేబీస్ కి మనము పెట్టుకోవచ్చు అన్నమాట కాకపోతే ఈ ప్యూరీస్ అనేవి ఏవి పెట్టినా కూడా మనకు ఆఫ్టర్నూన్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ పెట్టండి నైట్ టైం అయితే అస్సలు పెట్టద్దు సో సగ్గుబియ్యం జావ అదే విధంగా రాగి జావ కూడా లైట్ గా పెట్టుకోవచ్చు అయితే మనం ఈ ప్యూరీస్ అనేవి ఏవి పెట్టినా కూడా యాపిల్ అంతా కట్ చేసి ఉడకబెట్టేసి తినిందాకా ఉరుకోబెట్టి బలవంతంగా పెట్టడం అలాంటివి చేయకూడదండి ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నప్పుడు సిక్స్త్ మంత్ లో స్టార్ట్ చేస్తాం కాబట్టి ఒక నైన్త్ మంత్ వరకు కూడా ఏంటంటే హాఫ్ హాఫ్ మాత్రమే ఇవ్వండి ఒక టూ త్రీ స్పూన్స్ లేదంటే ఫోర్ స్పూన్స్ అలా మాత్రమే ఇవ్వండి బేబీ తినడానికి ఇష్టపడినా కూడా ఎక్కువ అమౌంట్ ఎక్కువ డోస్ అయితే పిల్లలకి పెట్టద్దు జస్ట్ కొంచెం కొంచెంగా మాత్రమే వాళ్ళకి ఇస్తూ ఉండండి నైట్ టైం ఏదైనా కొత్త ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక మూడు రోజులు యాపిల్ పెట్టారు లేదంటే ఒక రెండు రోజులు అరటిపండు పెట్టాము కొత్త ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు కూడా మీరు మధ్యాహ్నం టైంలోనే ఇవ్వండి ఈవినింగ్ అయితే ఇవ్వద్దు కాకపోతే అది ఇచ్చినప్పుడు పిల్లలు నచ్చకపోయినా వామిటింగ్స్ అయినా ఫుడ్ అలర్జీ లాంటిది ఏమైనా వచ్చినా కూడా దాన్ని అంతటితో స్టాప్ చేసేసేయండి ఆ ఫుడ్ అయితే పెట్టద్దు ఇక అదేవిధంగా ఉగ్గు సో మనకు మార్కెట్ లో దొరికే సర్లాక్ కంటే మనం ఇంట్లో చేసుకునే ఉగ్గు అనేది పిల్లలకి చాలా మంచిదండి మనం ఎటువంటి ప్రిజర్వేటివ్స్ అనేది కలపం కదా సో ఉగ్గుకి సంబంధించి ఏం వాడాలి అనేది మీకు ఇక్కడ నేను చెప్తానండి లైట్ గా ఏంటి అంటే బియ్యం అనేది తీసుకోండి ఈ బియ్యంలో కూడా కొంతమంది బ్రౌన్ రైస్ వాడతారు కొంతమంది ఉప్పుడు బియ్యం ఉంటాయి కదా అవి వాడతారు సో నేనైతే నార్మల్ రైసే వాడాను బ్రౌన్ రైస్ అనేది త్వరగా అరగదేమో అన్న ఈ విధానంతో నార్మల్ రైసే వాడేదాన్ని నార్మల్ రైస్ ఒక గ్లాస్ ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకుని ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా దాంతో తీసుకొని దానిలోనే ఒక టూ స్పూన్స్ పప్పులు అనేది మనం యాడ్ చేసుకోవాలి పెసల పప్పు వద్దు పెసలు వద్దు గ్యాస్ వస్తుంది ఎర్ర కందిపప్పు వేసుకోవచ్చు రాగులు వేసుకోవచ్చు ఇప్పుడు జీడిపప్పు బాదం పప్పు ఉంటాయి కదా అవి కూడా జస్ట్ ఒక టూ ఆర్ త్రీ వేసుకోవచ్చు ఎందుకంటే స్టార్టింగ్ లో ఉన్నారు కాబట్టి పప్పుల క్వాంటిటీ కొంచెం తగ్గించుకోవాలి
अलगे दांट्लो वामू मरियु जीलकर्र अनेदी वेसुकोवाली इवन्नीटिनी मनं मंचिगा वाश चेसुकोनी वाटिनी एंडबेट्टुकोनी मिक्सीलो वेसुकोनी पौडर चेसुकोवाली ई पौडर मनं स्टोर चेसि पेट्टुकोवच्चुंडि एक्कुव काकुंडा कोंचें पौडर अनेदी स्टोर चेसि पेट्टुकोनी डैली ఒక స్పూన్ ని బాయిల్ వాటర్ లో వేడి వేడి నీళ్ళలో వేసి మనం ఉక్కిరిలాగా కలుపుకోవాలన్నమాట ఉండలు లేకుండా చూసుకొని పిల్లలకి తినిపించొచ్చు సో దీంట్లో ఆ వాటర్ లో కొంతమంది ఏంటంటే పాలు కలిపి కూడా పెడుతూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు మదర్ మిల్క్ ఇచ్చే వాళ్ళైతే మదర్ మిల్క్ కూడా దానిలో కలుపుకొని పెట్టొచ్చు సో కొంచెం ఉండలు లేకుండా చూసుకుంటే పిల్లలకి ఈజీగా డైజెషన్ అనేది అవుతుందన్నమాట సో నేనైతే ఈ ప్యూరీస్ వరకు అయితే చాలా వరకు పెట్టేదానండి ఇంకా లేదు మీరు ఇంకేమైనా వేరే ప్యూరీస్ ఏమైనా పెడుతున్నారు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో చాలా మందికి కూడా యూస్ అవుతుంది కదా సో ఇదండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్త వాళ్ళైతే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్